అందుకే నమస్కారం అండి. ఈరోజు మనం ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పొనగంటాకు ప్రై గురించి తెలుసుకుందారండి. ఈ పొనగంటాకు అమరాంతిస్ కుటుంబానికి చెందిన మొక్క అండి. దీన్ని సంస్కృత భాషలో మత్స్యాక్షి అంటారండి. ఇంకా తెలుగులో పోయిన కంటికూర. ఈ పోయిన కంటికూర కాలక్రమేణా వ్యవహారిక శైలిలో మార్పు చెంది రూపాంతరం చెంది పొనగంటాకు అని పేరు వచ్చిందండి. దాని పేర్లోనే విశిష్టి ఉందండి. అంటే పోయిన కళ్ళు కూడా వస్తాయంట. కళ్ళ సమస్యలు బాగా తగ్గిస్తుంది. ఈ పొనగంటాకులో బీటా కెరోటిన్, ఇంకా ఫైబరు, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉందండి. విటమిన్ ఏ ఉంది, ఇంకా బేసిక్స్ అలాగే అనేక రకాల విటమిన్స్ ఉన్నాయండి. పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూర వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఇది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మలబద్ధత సమస్య తగ్గిస్తుంది. ఇంకా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. వారానికి 2-3 రోజులు ఈ పొనగంటాకు తింటుంటే మనం నెలలో 3-4 కేజీలు తగ్గే అవకాశాలు ఉంటాయి. చూడండి ఎంత గ్రీనిష్ ఎంత బాగుంది చూడండి. ఆకు ఆర్గానిక్ పంట అండి. ఎంత హ్యాపీగా ఎంత బాగుంది. వారానికి 2-3 రోజులు మేము పొనగంటాకు తింటూ ఉంటాం. చాలా బాగుంది చూడండి. ఇంకా మిగిలింది కూడా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇస్తుంటాం. చాలా ఎక్కువ వచ్చింది. ఈ పొనగంటాకు గింజలు ఉండవండి. ఇలా కాండం ఉంది కదా, ఈ కాండం తీసుకొని ఇలాగ మట్టిలో పాతే ఇక్కడ ఈ కనుపుల దగ్గర వేర్లు వస్తాయి. వేర్లు వచ్చి మొక్క చాలా ఏపుగా బాగా పెరుగుతుంది. ఈ పొనగంటాకు ఏపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, పదార్థాలు ఇదిగోండి. పొనగంటాకు, ఇంకా 2-3 గంటలు బాగా నానబెట్టుకున్న పెసలు, ఇంకా పచ్చి కొబ్బరి 1 కప్పు, ఇందులో వెల్లుల్లిపాయలు, ఇంకా ఇందులో చూడండి ఇంకేమున్నాయి, ఎండుమిర్చి, ఇంకా పోపు గింజలు, కరివేపాకు, పోపు గింజలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది పోపు గింజలు, నూనె సరిపడా, టేస్ట్ సరిపడా ఉప్పు సాల్ట్ వేసుకోవాలండి. ఇవ్వండి తక్కువేయండి బాగా. పోయిలు తెచ్చుకోవాలండి. ముందు కళాయి పెట్టి నువ్వులు వేసాను, కొత్త నువ్వులు వేసాను. ఇందులో పోపు గింజలండి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంకా జీలకర్ర. తర్వాత చూడండి ఎండుమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, బాగా వేగాకండి. పొనగంటాకు వెళ్ళండి ఫస్ట్. తర్వాత పెసలు మనం నానబెట్టుకున్నాం కదండి, 2-3 గంటలు బాగా నానబెట్టి పెసలు వేయాలండి. పెసల్లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి కదండి. పెసలు వేసాము. తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి. కొబ్బరి కూడా రక్తహీనత తగ్గిస్తుంది బాగా. రక్తం బాగా తిరిగి పడడానికి ఉపయోగపడుతుంది. పోషకాలు ఎక్కువ ఉంటాయి కొబ్బరిలో కూడా. కొబ్బరి, పెసలు, పొనగంటాకు తగిన సాల్ చేసి ఇలా బాగా కలిపెడుతుంటే చూడు ఎంత బాగా ఫ్రై అయింది, ఎంత బాగుంది. చూసారు కదండి ఎంత బాగుంది చూడండి. పొనగంటాకు ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి పెసలు వేసాం కాబట్టి నేను పల్లీలు పౌడర్ వేయలేదండి, వేరుశనగపప్పులు కూడా వేయలేదండి. చాలా టేస్ట్గా ఉందండి. ఇది చిన్నపిల్లలకు కళ్ళకు చాలా మంచిదండి. కంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఇంకా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా షుగర్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇంకా దగ్గు ఆయాసం తగ్గిస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.